హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో ఈరోజు ట్రాన్స్లేట్ వల్ల ఇంకా దుబాయ్లోని రేపు అర్లీ మార్నింగ్ ఫ్లైట్ అంట. ఇక్కడ టైమ్ అరౌండ్ 3:25 అవుతుంది మధ్యాహ్నం. అయితే సో వెయిటింగ్ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఏజెంట్ లేకపోవడం, ఎయిర్పోర్ట్లోనే హోటల్ ఉంది, అంటే స్లీప్ అండ్ ఫ్లై అని చెప్పి. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. చిన్న క్యాబిన్ లాంటిది ఇచ్చారు, మీకు చూపిస్తాను నేను. ఆ క్యాబిన్ ఎలా ఉంటుందంటే బస్సులో వెళ్ళినట్టే ఉంటుంది, చిన్న రూమ్ లాగా, బట్ అడ్జస్ట్మెంట్స్ అవి వస్తాం. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ స్లీప్ అండ్ ఫ్లై అని చెప్పి దుబాయ్లో సీ టర్మినల్ దగ్గర ఉంటుంది. అంటే రూమ్స్ అన్ని లైన్గా ఒక్కొక్క, అంటే మనీ బట్టి ఒకరికి ఒక్కొక్క రూమ్. ఇక్కడ నాది ఇచ్చారు. ఇక్కడ డోర్ తీయగానే ఇలా గ్రీన్ లైట్ వస్తుంది అన్నమాట. డోర్ చూడండి, డోర్ తీయగానే ఇలాగ రెడ్ డోర్ తీయగానే గ్రీన్ లైట్ వస్తుంది. చూసారా, చిన్న టీవీ ఇలా ఉంటుంది అన్నమాట క్యాబిన్ లోపల. ఇలా ఇది పైన లగేజ్ పెట్టుకోవడానికి, ఇక్కడ మంచి ఛార్జర్ పాయింట్స్, ఇక్కడ మీరు చూస్తే బెడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనకు స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్, నాకు కొంచెం బెడ్ ఎత్తుకుంటే ఇష్టం. సో చూపిస్తాను, చూసారా కిందకి వెళ్తుంది. ఒకవేళ పైకి కావాలంటే ఇలా మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే ఇలా. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చారు, ఇలా ఏమైనా పెట్టుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తినడానికి. బట్ నో స్మోకింగ్, నో వేపింగ్. డ్రెస్ హ్యాంగర్స్ ఇంకా ఇలా ఇదంతా అడ్జస్ట్మెంట్ అన్నమాట ఇది. బట్ కాస్ట్ చెప్తే షాక్ అవుతారు. కాస్ట్ ఏంటంటే అరౌండ్, అంటే మేము నలుగురం జాయిన్ అవుతున్నాం. సో నలుగురికి పర్ హెడ్ ఇట్ ఈస్ అరౌండ్ 12,000, అంటే ఏఈడిలో వీళ్ళ కరెన్సీలో 5,56 అరౌండ్ అవుతుంది. బట్ ఇండియన్ కరెన్సీకి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ అరౌండ్ 12,000 అలా పర్ డే కూడా కాదు, 12 అవర్స్కి. అండ్ ఒకరు 12 అవర్స్ తర్వాత మళ్ళీ మనం పెంచుకోవాలనుకుంటే ఎవ్రీ అవర్ $11. ఇలా ఉంటుంది, చాలా బాగుంది. బట్ కమింగ్ టు రేట్స్, కొంచెం కాస్ట్లీయే, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు ట్యాక్సెస్ ఇవన్నీ వేస్తారు కాబట్టి. చూసారు కదా క్యాబిన్ చాలా బాగుంది. బట్ మీరు చూసినట్టే ఒక, అంటే ఒక చిన్న డబుల్ డెక్కర్ బస్సు లేదంటే ఒక వోల్వో బస్సులో మనం వెళ్తే సైడ్కి ఎలా క్యాబిన్స్ అయితే ఉంటాయో స్లీపర్లో అలానే ఉంటుంది. బట్ లోపల ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి. నచ్చితే షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. రేపు వెళ్ళిపోతా, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ టు సింగపూర్. సో అగైన్ మళ్ళీ మనం షిప్కి వెళ్ళి కలుద్దాం. బాయ్.